కింగ్ గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబుని కలిసి ఈ సమయంలో మాట్లాడుతూ ఉండడం. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ను బీహార్ డెకాయిట్ అని చంద్రబాబు లోకేష్ విమర్శించారు అని అంబటి రాంబాబు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. టీడీపీకి పోస్ట్ మార్టం చేయడానికే ప్రశాంత్ కిషోర్ పనికొస్తారు, అంతకుమించి టీడీపీని బ్రతికించలేరని అంబటి రాంబాబు కమెంట్ చేశారు. గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను బీహార్ డెకాయిట్ అని విమర్శించిన టీడీపీ ఇప్పుడు అతన్ని బతిమాలి తెచ్చుకుందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఆ పీకే వచ్చినా ఈపీకే వచ్చినా తమను ఏమీ చేయలేరని అన్నారు. టీడీపీకి పోస్ట్ మార్టం చేయడానికే ప్రశాంత్ కిషోర్ పనికొస్తారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి బీహార్కు చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు లోకేష్ని తెలుగుదేశం పార్టీని కలిశారని, ఆయన వ్యూహకర్తగా వారికి ఉండబోతున్నారనేటువంటి వార్త మీడియాలో వచ్చింది. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు వెళ్ళడం కూడా జరిగింది. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.